తన హీరోగా నటించిన ఆదిపురుష్ చిత్రం అవుట్పుట్ విషయంలో సంతృప్తిగా లేని కారణంగా చిత్రాన్ని వాయిదా వేశారు హీరో ప్రభాస్. టీజర్ చూసిన తర్వాత చాలామంది పెదవి వీర్చారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తిరిగి ఎడిట్ చేయాలని దర్శక నిర్మాతలకు సూచించారు. దాంతో వారు ఆ పనిలో ఉండగా ప్రభాస్ ఈ సినిమాను జూన్లో విడుదల చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు వచ్చిన అవుట్ విషయంలో సంతృప్తిగా లేని కారణంగా ప్రభాస్ ఈ సినిమా విడుదల ఆపేయగా ఇప్పుడు ఆయన్ని సంతృప్తి పరచాలంటే సినిమా లుక్ పూర్తిగా మార్చేయాలని దర్శకుడు ఓం రౌత్ భావిస్తున్నారు. అందుకే ఈ సినిమాలో ఇప్పటిదాకా కనిపించిన పాత్రల తీరును లుక్స్ను మార్చివేస్తున్నారట. లుక్స్ విషయంలో కూడా ఎంతో కేర్ తీసుకుంటూ క్వాలిటీ ఉండేలా చూసుకుంటున్నారట. గతంలో చేసిన పొరపాటు మళ్ళీ చేయకూడదని తప్పకుండా ఈ చిత్రాన్ని ప్రజల ముందుకు తీసుకువచ్చి మెప్పించి తీరుతామని వారు చెబుతున్నారు. దానికోసం మరో 100 కోట్లు అదనంగా అయినా పర్వాలేదు అని నిర్మాతలు ఈ సినిమాలో ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా ముందుకు వెళ్తున్నారు. రామాయణం ఆధారంగా రూపొందుతున్న సినిమా కావడంతో ఇలాంటి సినిమాలు ప్రజల వద్దకు తీసుకువచ్చినప్పుడు వారు ఎలాంటి విమర్శలు చేయకుండా ఉండాలి అంటే అన్ని విషయాలలో వారిని మెప్పించేలా సినిమాను చేయాలని వారు భావిస్తున్నారు. అందుకే ఈ సినిమాను వారు ప్రతిష్టాత్మకంగా భావించేస్తున్నారు. మరీ ప్రభాస్ కోరుకునే విధంగా వారి సినిమాను రెడీ చేస్తారా అనేది చూడాలి. ఈ సినిమాలో కృతి సనన్ హీరోయిన్గా నటిస్తుండగా విలన్ పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. వీరిద్దరూ నటించడం బాలీవుడ్లో ఈ సినిమాకి ఎంతటి స్థాయిలో క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.